आये राजकीय नायक एला बतार असल मैं आलोचा एपड़ना राजकीय नायक की डबूल एक्डन वस्तना आलोचा लक्ष रूपये मन की मुख्यमंत्री गारी शाली एंत लक्ष हेयस्ट प्रधानमंत्री गारे ना लक्ष पैचल करेक्टे दादाप अल्तर मैं एक् डबूल वील की वैसी एमएलए की एक् डबूल ओट की रूम वेल रूपये सर एक् डबूल यह मध्य मद्रास हाईकर्ट चीवा खजाना खाली चस्टर इरव प्रश्न संधि राजकीय नायक अंदर की अटे रूल को खर्चपे मूड वेल को पद वेल को खर्चपड़ते एक्चना डबूल एवडबूस्तर पड़ती एवडबूस्त एक्चना डबूल अटे नी सिमल माने नुन अडदार दुखमंटारा नुन विमर्शे वाली अरे रागि संकट तीन बतकता तप चचिप मे अडदार तक मे पिड़ रागि संकट तीन बतकता अधिकार दरकारी पस्ल तप अडगोल का मे अन्याय संपदन अला राजकीय मैं चाई चाट दुका पे देश प्रधानमंत्री आई नरेंद्र मोदी गारु अला व्यक्ति बलंग राष्ट्र देशा की सरग्ज 7 संवत्सराल कृतम इदे तिरुपति आ रोजन सोमवीरराज गारु मिगता नायकुलु कूडा उन्नारु आ रोजुन राष्ट्र विभजन अड्डगोलुगा जरिगिनप्पुडु आंध्रप्रदेश अन्यायं जरिगिनप्पुडु आ रोजुन ओकटे कोरुकुन्नाम जातीय नायकत्वं मारालि कांग्रेस वल्ल मन नष्टपोयि कांग्रेस उंडकूडदु अनि मनंदरं संकल्पिस्ते ई रोजुन मा प्रधानमंत्री गारु नरेंद्र मोदी गारु इक्कडिकि वच्चारु ఈ రోజున ఇదే తిరుపతి నుంచి ఒక సంకల్పం ఇద్దాం అందరం వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలని కోరుకుందాం మనందరం ఆ దశ దిశ ఏంటి వేల కోట్ల తోటి ఓట్లు కొనే రాజకీయ విధానం పోవాలి స్వచ్ఛమైన రాజకీయ నాయకులు రావాలి 40 సంవత్సరాలు ఐఏఎస్ అధికారినిగా పనిచేసి చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేసి రాయచూర్లో మేడం రత్నప్రభ గారు రాయచూర్లో కర్ణాటకలో రాయచూర్లో పని చేస్తే ఆవిడ ఫోటోల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా తెలుసు నాకు విశిష్టమైన ఐఏఎస్ అధికారిని కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ వారి కుటుంబం మీకు తెలుసో తెలియదో చాలా మంది తెలియకపోవచ్చు ఇక్కడ ఐఏఎస్ శంకరన్న ఐఏఎస్ గారిని ఒక చాలా గొప్ప వ్యక్తిలో ఒక ఆయన ఉండేవారు ఆయన కాలం చేశారు మానవ హక్కుల కోసం పాటుపడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తి తోటి చాలా సన్నిహితంగా మెలిగిన కుటుంబం రత్నప్రభ గారి కుటుంబం ఆవిడ ఐటి సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఐటి ఉంది అంటే బలమైన ఇంకా బలంగా మనకి హైదరాబాద్ తో పోటీ పడుతున్నాం అంటే దానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది మాత్రం ఐటి ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభ గారు అవశ్యం మనం మర్చిపోం ఈ రోజున రాజకీయాలకు ఎవరైనా రావచ్చు నేను దానేం కాదంటల వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి రా తప్ప ఉప్ప అని చెప్పట్ల కానీ అర్హత ఎవరికి ఉందో తిరుపతి పార్లమెంట్కి అర్హత ఎవరికి ఉంది ఎవరు బలంగా దీని ఈ తిరుపతి అభివృద్ధిని చేయగలరు సపోజ్ ఉదాహరణకి ఇక్కడ వైసీపీ ఎంపీ ఇక్కడ గెలిస్తే ఢిల్లీకి వెళ్ళి ఏం చేయగలరు మీరు ఆలోచించండి ఏం మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేరు చెప్తాను ఆయన గెలిచిన ఆయన గొంతు ఉండదు ఆయనకి ఆయన గొంతు ఉండదు ఆయనకి ఎవరో ఇద్దరు ముగ్గురు కంట్రోల్ చేస్తారు మొత్తం పార్టీని కానీ రత్నప్రభ గారు గెలిస్తే మనందరం కష్టపడి గెలిపిస్తే మన సమస్యల్ని చెప్పుకోవచ్చు బలంగా చెప్పుకోవచ్చు మనం పోనీ వైసీపీ అభ్యర్థి ఏదైనా మాట్లాడదామని అనుకోవడానికి ధైర్యం లేదు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు 151 మంది సభ్యులు ఉండి ఎమ్మెల్యేలు ఉండి 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి ఇంత బలమైన సత్తా ఉండి కూడా వీళ్ళకి ఏం చేశారు అంటే 6 నెలలు కర్రసాము చేసి మూలన ముసలమని కొట్టారండి ఎవడో ఒకడు అలాగా
నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే కూర్చొని కూర్చొని రోడ్డు మీద వెళ్ళే జనాల్ని మా చిన్నపిల్లల్ని వాళ్ళని కూర్చొని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం, మిమ్మల్ని చావు కొడతాం, మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు ఓట్లు వేస్తే మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు కొండ పైన మీరు మీ కొట్లు పెట్టుకుని మీ కొట్లు తీసేస్తాం, మీ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెడతాం. ఇవే బెదిరింపులు సామాన్యుల మీద. మీ ప్రతాపం దమ్ముంటే పవన్ కళ్యాణ్ చూపించండి, తెలుసుకుంటాను. అలాంటి నేను ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ నాయకులు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద రండి, మీరు గొడవ నాతో రండి, నేను సిద్ధం. మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో సై నేను దానికి సిద్ధం. రండి, నేను అధికారం బదలాయింపు జరగాలి. నాకు నాకు నిజంగా ముఖ్యమంత్రి స్థానం ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు వీటి గురించి నేను ఆలోచించలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు, ఆ ఏడుకొండల వాడి సాక్షిగా, గుండెల సాక్షిగా చెప్తున్నాను. నేను ఎప్పుడు అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు. నేను చాలా చిన్న వయసులో, చాలా చిన్న వయసులో బాలాజీ కాలనీలో యోగిని రాజరాజేశ్వరి దేవి గారు నాకు శక్తిపాతం ద్వారా యోగ దీక్షిస్తే అదే చాలు, అదే మొహం, అదే గొప్పదనుకున్నామని నటుడయ్యాను. మీ అభిమానం సంపాదించాను, ఈరోజు పొలిటికల్ పార్టీ పెట్టాను, మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను. అంతకుమించి నాకు వేరే పెద్ద పదవి నాకేం అవసరం లేదు. మీ గుండెల్లో ఉన్న పదవి నాకు చాలా అత్యంత అద్భుతమైనది. ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మీకు సేవ చేసుకునే భాగ్యానికి అది నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలం, ఖచ్చితంగా చేయగలం. కాబట్టి దానికోసం అరువులు చాచే వ్యక్తిని కాదు. వచ్చిందా సంతోషం, రాలేదా సంతోషం, కానీ నేను మటుకు మీకోసం నా కడ శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తుంటాను.